మరో నియోజకవర్గం సిటీలో కీలకమైన నియోజకవర్గం సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి బండ కార్తీక రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు కల్పిస్తుంది మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి సో ఎట్లా ఉండబోతుంది సికింద్రాబాద్ బండ కార్తిక రెడ్డికి సికింద్రాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గారు అక్కడ ఉన్నారు అయితే పద్మారావు కొంత ప్రజలలో ఉన్నప్పటికి కూడా పద్మారావుకు సంబంధించిన ఆయన కొడుకులు లేకపోతే ఆయన కార్యకర్తల బలగ మీద ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి మాట వినబడతా ఉన్నది అక్కడ ఎందుకంటే కార్యకర్తలను పట్టించుకోవట్లేదు లేకపోతే ఈ సెటిల్మెంట్లు ఇట్లాంటి భూ కబ్జాలు ఈ మధ్యన కొన్ని ఆరోపణలు బాగా వచ్చినాయి ఆయన మీద ఎస్ అదొకటి తర్వాత బండ కార్తికారెడ్డికి ఆ నియోజక ఆ ప్రాంతంలో కొంత పేరున్నటువంటి వ్యక్తి మాజీ మేయర్ కూడా ఆమె యస్ బాగా పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత తిరుగుతుంది చాలా రోజుల నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతుంది కాబట్టి గట్టి పోటీ ఇచ్చేట అవకాశాలే ఉంటాయి అక్కడ అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా తేలితే కాంగ్రెస్ క్యాండిడేట్ తేలినా కూడా సికింద్రాబాద్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి